డబ్బు దానంతట అదే నీ దగ్గరికి రావాలి అంటే ఇప్పుడు నేను చెప్పబోయేటటువంటి ఈ నాలుగు ఫండమెంటల్ రూల్స్ని కనుక మీరు ఫాలో అయితే ఖచ్చితంగా డబ్బు దానంతట అదే మీ దగ్గరికి వస్తుంది. అవునండి, డబ్బు అనేది మీరు లా ఆఫ్ అట్రాక్షన్ ద్వారా మేనిఫెస్ట్ చేయడం చాలా చాలా ఈజీ. సో అదేంటో మనం చూసేద్దాం. హాయ్ అండి, నేను ఉమా, మీ మేనిఫెస్టేషన్ కోచ్ని. ఈరోజు మనం కొంత ఇంట్రెస్టింగ్ టాపిక్ గురించి తెలుసుకుందాం. జనరల్గా మనీకి సంబంధించిన టాపిక్ అంటే అందరికీ ఇంట్రెస్టింగ్గానే ఉంటుంది. అందులోని కొన్ని మేనిఫెస్టేషన్ టిప్స్ గురించి ఈరోజు మనం మాట్లాడుకుందాం. మేనిఫెస్టేషన్ టిప్స్లోని ఇది చాలా చాలా ఇంపార్టెంట్ అనమాట. కొన్ని ఫోర్ ఫండమెంటల్స్ థింగ్స్ గురించి మాట్లాడుకుందాం. ఓకే, ఈ ఫండమెంటల్స్ ఏంటంటే ఈ నాలుగు రకాల ఫండమెంటల్స్ అనేవి మనీ మేనిఫెస్టేషన్ చేయడాన్ని లా ఆఫ్ అట్రాక్షన్ యూజ్ చేసి చేయడం అనేది మనకి చాలా చాలా ఈజీగా ఉంటుంది అన్నమాట. సో అదేంటనేది చూద్దాం. సో టాపిక్లోకి వెళ్లే ముందు అందరి కోసం ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి, కొత్తగా చూసే వాళ్ళందరూ. అట్లాగే నాకు సోషల్ మీడియా లింక్స్ అన్ని కూడా మీరు ఫాలో అవ్వచ్చు. ఎక్స్క్లూజివ్ విఐపీ గ్రూప్లో కూడా జాయిన్ అవ్వచ్చు. అన్ని లింక్స్ నేను మీకు కింద ఇచ్చాను. అట్లాగే నాకు ఫ్రీ అండ్ పెయిడ్ క్లాసెస్ కూడా ఉన్నాయి. మన సెకండ్ నా క్లాసెస్ కూడా ఉన్నాయి. సో అందరు కూడా అటెండ్ అవ్వచ్చు. ఫ్రీ క్లాస్ ఉంది సాటర్డే రోజు, ఎవ్రీ వన్ కెన్ అటెండ్. దానికి సంబంధించిన లింక్ నేను టెలిగ్రామ్ గ్రూప్లో ఇస్తాను, కాబట్టి టెలిగ్రామ్ గ్రూప్లో ఖచ్చితంగా జాయిన్ అవ్వండి. సో లెట్స్ గెట్ స్టార్ట్ ద టాపిక. టాపిక్ ఏంటి అంటే ఫోర్ ఫండమెంటల్స్ రూల్. ఈ ఫోర్ ఫండమెంటల్ రూల్స్ ఏంటంటే ఈ రూల్ అంటే ఈ ఫండమెంటల్స్ ఏంటి, ఫోర్ ఫండమెంటల్స్ ఏంటి మనీ మేనిఫెస్టేషన్ చేయడానికి, అందులోనే స్పెసిఫిక్గా లా ఆఫ్ అట్రాక్షన్ యూజ్ చేసి చేయడానికి అంటే కనుక ఫస్ట్ వన్ వచ్చేటప్పటికి ఏంటంటే ఎప్పుడు కూడా మీకు మ్యాక్సిమం అంటే రోజు మొత్తం మీద ఉన్న 24 గంటల్లో కూడా మీ వే ఆఫ్ థింకింగ్ అంతా కూడా ఎట్లా ఉండాలంటే ఎక్కువ థాట్స్ అబండెన్స్ మీద మాత్రమే ఉంచండి. రోజు మొత్తం సంపద మీద మాత్రమే మీ ఆలోచనలని ఉంచండి. ఎప్పుడు నా దగ్గర లేదు, లేకపోతే డబ్బు లేదు కదా, ఏం చేయాలి, ఎలా చేయాలి, ఈ టైప్ ఆఫ్ ఆలోచనలు చేయమాకండి. డబ్బు ఉంది, దాని మీద నేను ఏ విధంగా ఖర్చు పెట్టుకోవాలి, ఏం కొనాలి, ఏం కొంటే నాకు బాగుంటుంది, ఇట్లాంటి వాటిలో అంటే మీ దగ్గర డబ్బు ఉంటే మీరు ఏం చేస్తారనే వాటి మీద ఎక్కువగా కాన్సన్ట్రేషన్ చేయండి. దిస్ ఇస్ ద బేసిక్ ఫండమెంటల్ రూల్. అందరు చేసే మిస్టేక్ ఏంటంటే లేదు 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 అనే దాని మీదే కాన్సన్ట్రేషన్ చేస్తారు. దట్ ఈస్ ద వర్స్ట్ థింగ్. అదే మీరు అట్రాక్ట్ చేసి అదే పంపిస్తారు యూనివర్స్కి. సో దట్ ఏంటంటే ఆ సంపదల్ని మీరు అట్రాక్ట్ చేయలేకపోవడం అనేది కూడా ఒక కాజ్ అవుతుంది. సో లా ఆఫ్ అట్రాక్షన్ యూజ్ చేస్తున్నామంటే మీ వే ఆఫ్ థాట్స్ థింకింగ్ అంతా కూడా మీకు అబండెన్స్ మీదే ఉంటుంది రోజు మొత్తం కూడా. దీన్ని కాషియస్గా పెట్టుకొని చేయడానికి ట్రై చేయండి. కొద్ది రోజులు ప్రాక్టీస్ చేస్తే ఇది మీకు అలవాటు అవుతుంది. సెకండ్ ఫండమెంటల్ రూల్, మీరు ఎప్పుడు కూడా హ్యాపీగా ఉండడానికి ట్రై చేయండి. ఎట్లాంటి సిచ్యువేషన్ ఉన్నా కూడా, అంటే డబ్బు లేకపోయినా కూడా వీ విల్ బీ హ్యాపీ అనేది మీరు యూనివర్స్కి చెప్తున్నారు అనమాట అక్కడ. సో బీ హ్యాపీ, ఆల్వేస్ బీ హ్యాపీ. ఇప్పుడు ఈ సిచ్యువేషన్లో ఖచ్చితంగా మీరు హ్యాపీగా ఉండడానికి ట్రై చేయండి. అండ్ థర్డ్ ఫండమెంటల్ రూల్, ఈ హ్యాపీగా ఉండడం ఎలా అండి అంటే దీనికి సంబంధించిన చాలా వీడియోస్ని పెట్టానండి. లా ఆఫ్ అట్రాక్షన్ గైడ్లోకి వెళ్తే మీకు తెలుస్తుంది. ఓకే, అందులో మీకు చాలా చాలా ఇన్ఫర్మేషన్ ఇచ్చాను, వీడియోస్ చాలా ఉన్నాయి, చెక్ చేసుకోండి. అండ్ థర్డ్ ఫండమెంటల్ రూల్ ఏంటంటే మీ దగ్గర ఉన్న ప్రతి చిన్నదానికి, మీరు అనుభవించే ప్రతి హ్యాపీనెస్కి కానివ్వండి, మీరు అనుభవించే ఫెసిలిటీస్ కానివ్వండి, మీ లైఫ్లో ఉన్న ప్రతి చిన్నదానికి కూడా నిజంగా కృతజ్ఞతలు చెప్పండి, హార్ట్ఫుల్గా చెప్పండి. ఓకే, బీ గ్రేట్ఫుల్, లైక్ యూ నో ట్రూలీ గ్రేట్ఫుల్. ఎంత ట్రూలీ అంటే అది నిజంగా హార్ట్లో నుండి రావాలన్నమాట. ఏదో నేను గ్రేట్ఫుల్ అంటే ఈ కృతజ్ఞత అనేది లిస్ట్ రాస్తే నాకేదో అవుతుంది, లేకపోతే నేను కృతజ్ఞత చెప్తే నాకేదో అవుతుంది అని చెప్పడం కాదు, మనస్ఫూర్తిగా కృతజ్ఞతలు చెప్పండి. ఓకే, అది చాలా చాలా ఫండమెంటల్. అండ్ అసలు గ్రాటిట్యూడ్ అనేది మీరు ట్రూగా కనుక అంటే నిజంగా మీరు గ్రాటిట్యూడ్ మనసులో నుండి కనుక తీసుకొచ్చేదాన్ని చెప్తూ ఉంటే ప్రతిదానికి అసలు ఒక రేంజ్లో మీ లైఫ్ అనేది ఖచ్చితంగా చేంజ్ అయిపోతుంది. అండ్ ఫోర్త్ అండ్ మోస్ట్ ఇంపార్టెంట్ ఇదేంటి అంటే కనుక మీకు చేయగలిగినంత, మీరు చేయగలిగినంత ఖచ్చితంగా మీ 100%ని మీరు ఎదుటి వాళ్ళకి ఇవ్వడానికి ట్రై చేయండి. అది టైం అవనివ్వండి, మనీ అవనివ్వండి, లేకపోతే మీరు ఇచ్చే సర్వీస్ అవనివ్వండి, వాట్ ఎవర్ ఇట్ మే బి, గివ్ యువర్ సెల్ఫ్ 100% టు ద అదర్ పీపుల్. అది కూడా హార్ట్ఫుల్గా చేయండి. చూడటానికి చాలా సింపుల్గా ఫోర్ స్టెప్స్ ఉంటాయండి, బట్ చేయడం ఆచరణలో పెట్టడం అనేది మాత్రం చాలా కష్టం. ఆచరణలో ఎవరైతే పెడతారో వాళ్ళు ఖచ్చితంగా సక్సెస్ అనేది తీసుకుంటారు, వాళ్ళు ఖచ్చితంగా డబ్బుని చాలా ఫాస్ట్గా మేనిఫెస్ట్ చేస్తారు. ఇది మాత్రం 100% జరుగుతుంది. సో ఈ ఫోర్ ఫండమెంటల్ రూల్స్ని
ఖచ్చితంగా మీరు ఫాలో అవ్వడానికి ట్రై చేయండి. సో గైస్ ఇదండి ఈరోజు వీడియో. మీకు నచ్చినట్టు లైక్ చేయండి, కమెంట్ చేసి షేర్ చేయండి, ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోదు, పక్కనే ఉన్న బెల్ అకౌంట్ క్లిక్ చేయండి, ఫ్యూచర్ నోటిఫికేషన్స్ అనేవి మెయిల్కి వచ్చేస్తాయి. అండ్ సోషల్ మీడియాలో నన్ను ఫాలో అవ్వాలి అనుకున్న వాళ్ళు అందరికీ కూడా కింద డిస్క్రిప్షన్లో లింక్స్ ఉన్నాయి, చెక్ చేసుకోండి. ఫ్రీ అండ్ పెయిడ్ క్లాసెస్ లింక్స్ కూడా డిస్క్రిప్షన్లో ఉన్నాయి, మీరు చెక్ చేసుకోవచ్చు. థ్యాంక్ యూ సో మచ్ గైస్, మరొక వీడియోతో మళ్ళీ కలుద్దాం.